నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. నాకు ఇన్స్టాగ్రామ్లో చాలామంది మెసేజ్లు పెట్టేస్తూ ఉన్నారు, అది బుక్స్ కోసం, క్లాసెస్ కోసం. అండ్ ఏపీ తెలంగాణ అనే కాకుండా బెంగళూరులో కూడా క్లాసెస్ ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉందని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి. అంటే నెంబర్ ఆఫ్ మెసేజెస్ వస్తూ ఉన్నాయి. సబ్జెక్ట్ని ఆ విధంగా వాళ్ళు లెర్న్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉంది, బిఫోర్ సబ్జెక్ట్ మనం వెళ్ళేటప్పుడు ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఓకేనండి. మనకి 2022 సెప్టెంబర్ 28, ఇప్పుడు ఈ సెప్టెంబర్ 28 హైదరాబాద్లో క్లాస్ ఉంటుందండి, రెగ్యులర్ క్లాసు. అలాగే అక్టోబర్ 2 కర్నూలులో ఉంటుంది క్లాస్. అక్టోబర్ 9 మళ్ళీ రాజమండ్రిలో ఉంటుందండి, అక్టోబర్ 9 రాజమండ్రి. అలాగే అక్టోబర్ 16 వైజాగ్లో ఉంటుంది. అలాగే అక్టోబర్ 30 బెంగళూరులో ఉంటుంది. నవంబర్ 6 తిరుపతిలో ఉంటుంది. నవంబర్ 13 విజయవాడలో ఉంటుంది. ఈ మధ్య మేము ఏం చేసామంటే ఆ కన్నడ భాషలో మణిమంత్ర బుక్ని ఆవిష్కరించడం జరిగింది. ఓ ఫ్యాంటాస్టిక్, కంగ్రాట్యులేషన్స్. బెంగళూరు క్లాస్లో మనం కన్నడ బుక్స్ మణిమంత్ర కన్నడలో అమ్ముతాం, మనకు కన్నడలో సెలెక్ట్ చేస్తాం. కన్నడలో మొత్తం మంచి ప్రింట్ అయిపోయింది, ప్రింట్అవుట్ బయటకు వచ్చింది. అలాగే మొన్ననే మేము దాన్ని ఆవిష్కరించడం జరిగింది స్పెషల్ క్లాస్లో. మళ్ళీ అది కన్నడ కాకుండా ఇంకా వేరే భాషలు కూడా ట్రై చేస్తున్నాం. మంచి ఆధార్ దొరికితే దాన్ని మళ్ళీ అనువదించాలని ట్రై చేస్తున్నాం. డెఫినెట్గా ప్రస్తుతానికి ఒక కొత్త లాంగ్వేజ్లో మన మణిమంత్ర బుక్ వస్తుంది. షూర్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. ఒక నెగటివ్ థాట్ అండి, అంటే మనకు ఉండేటువంటి మనీ బ్లాక్స్ ఏవైతే ఉంటాయో అది ప్రతిసారి ప్రతి చోట రకరకాల డౌట్స్ వస్తూ ఉంటాయి ఒక్కొక్కరికి, ఇమాజినేషన్స్లో కానివ్వండి, వేరేలా కానివ్వండి. బట్ ఆ థాట్ ప్యాషన్గా మారే ప్రాసెస్ని మీరు ప్రతి వీడియోలోనూ ఈ విధంగా ఉంటుందని బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి మరీ చెప్తారు. అది యూనివర్స్ కాన్సెప్ట్ వైజ్ కానివ్వండి, లా ఆఫ్ అట్రాక్షన్ థియరీ వైజ్ కానివ్వండి, బికాస్ యువర్ సర్టిఫైడ్ లా ఆఫ్ అట్రాక్షన్ థియరీకి సర్టిఫైడ్ పర్సన్. అలానే కాకుండా యూనివర్స్ కాన్సెప్ట్ని తీసుకొచ్చి మరి ఎగ్జాంపుల్ తీసుకొచ్చి చెప్తారు. సో మీ ఆలోచనలే మీ డెస్టినీ ఏదైతే ఉందో దాన్ని రీచ్ అయ్యేలా చేస్తుంది. అండ్ యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ అని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. వెరీ గుడ్ సబ్జెక్ట్, వెరీ గుడ్ కాన్సెప్ట్. అండ్ ఆ థాట్ని చాలా క్లియర్గా చెప్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. మీరు ఎంత వీలైతుందో మనం దాన్ని సులభతరం చేయాలి, పాజిటివ్ని అలా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో వెరీ గుడ్ థింగ్. సో 417 మనీ మంత్ర వీడియో, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? మనకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఈ వీడియోలు విన్నప్పుడు మనకు ఒక ఫీల్ వస్తుంది. ఫస్ట్ వీడియోలు విన్నప్పుడు నచ్చవు, ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఇంత తెలియదు కాబట్టి, అవగాహన లేదు కాబట్టి ఏదో చెప్తున్నాడు రా అనిపిస్తుంది. తర్వాత అనుకోకుండా మళ్ళీ ఎందుకో స్వైప్ చేసినప్పుడు మన వీడియో వచ్చినప్పుడు మళ్ళీ ఆయనప్పుడు ఏదో కొద్దిగా వినాలనిపిస్తుంది. ఓకేనా? ఆ తర్వాత మెల్లిమెల్లి వినడం స్టార్ట్ అవుతుంది. అప్పుడప్పుడు వినడం మెల్లిమెల్లి కంటిన్యూ వినడం స్టార్ట్ అవుతుంది. కంటిన్యూ ఉన్న తర్వాత ఏదో ఉందనిపిస్తుంది. ఏదో ఉన్న తర్వాత మళ్ళీ ఏమనిపిస్తుంది, ఒక్కసారి క్లాస్ పోతే బాగుండు అనిపిస్తుంది. దానికోసం కూడా ఏడాది టైం వేస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది వాళ్ళ కర్మ, దానికి మనం ఏం చేయలేము. క్లాస్కి వచ్చిన తర్వాత కూడా మనకి ఏమనిపిస్తుంది అంటే, క్లాస్కి రాకముందు పోయి ఏదో ఒకటి చేసేద్దాం, మనం ఏదో ఒకటి సాధించేద్దాం అని అనిపిస్తుంది ఆ వీడియోలో. క్లాస్కి వచ్చిన తర్వాత ఇంతుందా ప్రాసెస్ అనిపిస్తుంది మళ్ళీ, ఎందుకంటే మనకు దాదాపు 8 గంటల క్లాస్. అది 8 గంటల క్లాస్ అయిన తర్వాత ఒక డబ్బు గురించి ఇంత సబ్జెక్ట్ ఉందా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే ఇంతకుముందు ఎప్పుడు వినలేదు కాబట్టి అంత కొత్తగా అనిపిస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే సమాజానికి భిన్నంగా ఉంటుంది, మన సబ్జెక్ట్ అంతా భిన్నంగా ఉంటుంది. ఇప్పుడు దాన్ని సాధించడానికి ఆ చేసే ప్రయత్నాల్లో కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ అయినప్పుడు బాధపడాల్సి వస్తుంది. మళ్ళీ ఎందుకు ఇలా జరిగింది ఆలోచనతో మళ్ళీ వీడియోలు చూడడం, వీలైతే మళ్ళీ ఒకసారి క్లాస్కి రావడం, మళ్ళీ దాని గురించి ప్రయత్నాలు చేయడం. కానీ అనుకున్నంత సంపూర్ణమైన సక్సెస్ కొందరు మాత్రమే సాధిస్తారు. ఏ సబ్జెక్ట్లో అయినా, నా సబ్జెక్ట్ అని కాదు, ఏ సబ్జెక్ట్లో అయినా సరే పూర్ణంగా సంపూర్ణంగా కొందరు మట్టుకే సాధిస్తారు. వాళ్ళకి ఎలా సాధ్యమైంది? ఇప్పుడు ఒక టీచర్ ఉన్నాడు, అందరికీ అదే సమానంగా చెప్తున్నాడు. ఒకడు ఫస్ట్ క్లాస్ వస్తాడు, ఒకటి సెకండ్ క్లాస్ వస్తాడు, ఒకడు ఫెయిల్ అవుతాడు. ఎందుకు అలా జరిగిందంటే దాన్ని పట్టుకోగలిగే శక్తి వాడి దగ్గర ఉన్నప్పుడు మాత్రం వాడు సక్సెస్ అవుతాడు. నా దగ్గరకు ఒక పెద్ద ఆయన వచ్చాడు, నాకంటే వయసులో పెద్ద, మంచి మేధావి, చాలా గొప్ప మేధావి. అన్నీ చూస్తున్నాడు, ఆయన జీవితంలో అన్నీ చూస్తున్నాడు. నేను మిమ్మల్ని పెద్ద క్వశ్చన్ లేయడానికి రాలేదు, కాకపోతే ముందు నేను ఎందుకు చెప్తాను, మీకు అర్థం కావాలి కదా, కాబట్టి మనం వినడానికి కూర్చున్నాం కాబట్టి చెప్పండి సార్ అన్నాను. చెప్పిన తర్వాత ఆయన అన్నాడు, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ, ఈ మెడిటేషన్లు కానీ, ఇవన్నీ కానీ నాకు ఎప్పటి నుంచో తెలుసు, ఇవన్నీ కరతామలకం. ఓకే, దాంతోపాటు ఏంటంటే నాకు ఒక చిన్న సమస్య, ఇంత పెద్ద జీవితంలో ఎన్నో చూస్తున్నాను కానీ ఒక చిన్న సమస్య సాల్వ్ కావట్లేదు. సమస్య నేను నీకు చెప్పను, ఓకేనా? సమస్య ఏంటనే నేను నీకు చెప్పను. ఆ అది ఎలా క్లియర్ అవుతుంది నాకు చెప్పన్నాడు. సమస్య చెప్తే ఇది కాదు ఇది అని చెప్పచ్చు, ఏదో తంత్రమో లేకపోతే ఇంకా పూజనో లేకపోతే ఇంకేదో లేకపోతే మన సబ్జెక్ట్ సంబంధించి ఒక టెక్నిక్ అనేది అని చెప్పొచ్చు. కానీ ఆయన ఆ సమస్య చెప్పలేదు. నేను అక్కడ ఇరుకుపోయి ఉన్నాను, అది ఎందుకు సాల్వ్ కావట్లేదు నాకు తెలియదని కాదు. మీ సబ్జెక్ట్ అంతా నాకు తెలుసు, నేను లా ఆఫ్ అట్రాక్షన్ బుక్స్ కానీ లేకపోతే ఈ సబ్జెక్టు విశ్వదర్శనం సబ్జెక్ట్ కానీ లేకపోతే మెడిటేషన్ కానీ అన్నీ చదువున్నాను, అన్నీ చూస్తున్నాను, అన్నీ అయిపోయింది. ఎందుకు నాకు ఆ డిస్టర్బెన్స్ వస్తుంది, నాకు క్లియర్ చేయండి అన్నాడు. సరే సార్ నా ప్రయత్నం నేను చేస్తానన్నా, ఇంకో క్వశ్చన్ అడుగుతాను, అడగండి అన్నాను. మీరు ఇంత ప్రశాంతంగా ఎలా కూర్చున్నారన్నాడు. బయట ఇంతమంది జనాలు ఉన్నారు, ఇంత హడావుడు ఉంది, మీరు ఇంత ప్రశాంతంగా ఎలా ఉన్నారు, ఇంత చిన్న వయసులో ఇంత ఎలా సాధించారు సబ్జెక్ట్ పరంగా? సబ్జెక్ట్ పరంగా ఇంత డెప్త్గా చెప్తారు, సబ్జెక్ట్ మాత్రం ఎక్సలెంట్. ఆ వీడియోల ద్వారా కానీ దేని ద్వారా కానీ నేను ఇప్పటివరకు మీ క్లాస్కి అయితే రాలేదు, ఎలా ఇంత ఓపెన్ చేయగలిగారు సబ్జెక్టు అన్నాడు. ఫస్ట్ నా గురించి చెప్పమంటారు మీ గురించి చెప్పన్నాను. సరే మీ గురించే చెప్పండి. నేను ఇంత ప్రశాంతంగా ఉన్నానంటే నేను ఏది పట్టించుకోను. ఫస్ట్ ఇంతకుముందు నేను వీడియోలో కూడా ఎన్నోసార్లు చెప్పాను, నా నీడని కూడా నేను పట్టించుకోను, దేన్ని పట్టించుకోను. ఎందుకంటే నేను ఆనందంగా ఉండాలి, నేను ఐశ్వర్యవంతంగా ఉండాలి, నేను ప్రశాంతంగా ఉండాలి, నాకు కావాల్సిన వాటిని నేను పొందడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాను. అది ఏదైనా కావచ్చు, మన సబ్జెక్టులో నీకున్న కోరికలన్నీ తీర్చుకోవాలి, అది ఏదైనా సరే హాయిగా బ్రహ్మాండంగా. పక్కవాడికి ఇబ్బంది కావద్దు, ప్రకృతికి ఇబ్బంది కావద్దు, అవి నేను చేస్తాను సార్ ఫస్ట్ పాయింట్. ఎందుకంటే నేను ఏదైతే చెప్తానో అది చేస్తాను. నేను చెప్పింది ఒకటి చేసింది ఒకటి ఉన్నాను అనుకోండి, నేను కూడా సక్సెస్ కాను నా సబ్జెక్ట్లో. కాబట్టి నా సబ్జెక్ట్లో నేను ఏమేమైతే చెప్తున్నానో అది చేస్తాను, ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, సబ్జెక్ట్ని అందరూ ఏమనుకుంటారంటే విన్న తర్వాత క్లాస్కి రాగానే టక టక టకటగా ఏదో చేసేసి నేను సాధించేసి ఏమంటే ఇంత సంపాదించేసేయాలి అని కోరికలతోనే ఉంటారు చాలామంది. ఎందుకంటే అప్పటిదాకా ఆకలితోనే ఉంటారు పాపం, వాళ్ళు జీవితంలో ఎన్నో సాధక బాధలు చూసి ఎన్నో అప్పులతోని దాంతో దీంతోనే ఉంటారు. అది విన్న తర్వాత అనిపిస్తుంది కదా ఇంత సులభంగా ఉంది కదా ఏదో చేసేద్దాం టక టక, అది కాదు. ఇంత సబ్జెక్ట్ రావడానికి కారణం ఏంటంటే నేను ప్రతిదీ పరిశీలిస్తాను. ఒక మెట్టు ఎక్కడానికి ఆ మెట్టును ముందు పూర్తిగా పరిశీలిస్తాను, ఫస్ట్ పాయింట్. అది ఎంతవరకు స్టాండర్డ్ ఉంది దాన్ని మొత్తం లోతులు తెలుసుకున్నాకనే నేను ఇంకో స్టెప్ ఎక్కుతాను సార్. ఒకటి అయిన తర్వాత ఇంకో స్టెప్ ఎక్కడానికి ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే ఇంకో స్టెప్ ఎక్కుతాను. తర్వాత ఆ స్టెప్ పూర్తిగా నేను క్షుణ్ణంగా దాన్ని స్టడీ చేసిన తర్వాత ఎంతవరకు సక్సెస్ అనుకున్న తర్వాతనే ఇంకో స్టెప్ ఎక్కుతాను. ఇలా నా జీవితంలో ఇక్కడ వరకు రావడానికి, ఇంత సబ్జెక్ట్ బయటికి రావడానికి కారణం ఏంటంటే ప్రతి దగ్గర నేను పరిశీలించి పరిశోధించి దాన్ని ఆకలింపు చేసుకున్నాను. కాబట్టి ఈరోజు నేను ప్రశాంతంగా ఉండగలిగాను సార్ అన్న. ఆశ్చర్యపోయాడు ఆయన, భలే చెప్పేవాను, అసలు నేను ఇలా చెప్తామని అనుకోలేదు. ఎస్ అంతే, అందరు చేసింది అదే. అందరు కూడా ఏం చేయాలంటే ఏదో సబ్జెక్ట్ ఇచ్చాడు కదా దాన్ని పట్టుకొని ఏదో చేసేద్దామనే ఆలోచనలు కాదు. నేనే కాదు నాలాగా చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అనే దాన్ని ముందు పరిశీలించండి ఫస్ట్. సబ్జెక్ట్ ఎంతవరకు కరెక్ట్, నాకు నా మైండ్లో వచ్చింది నేను చెప్పేస్తాను, నా అనుభవంతో నేను చెప్పేస్తాను. నా అనుభవం మీ అనుభవం ఒకటి కాదు కాదు. ఇక్కడ ఏమవుతుంది, నా అనుభవం వేరు మీ అనుభవం వేరు. అదే మెడిటేషన్ చేసేప్పుడు నాకు కలిగే అనుభవం వేరు, నీకు కలిగే అనుభవం వేరు. నీ అనుభవంలో నువ్వు ఎంతవరకు సాధించావు, అది ఎంతవరకు కంప్లీట్ అయింది, ఆ తర్వాత ఇంకో స్టెప్ తీసుకోండి, ఆ తర్వాత ఇంకో స్టెప్ తీసుకోండి. మనం అన్నీ ఒకేసారి చేసేస్తే అది సంపూర్ణత్వం కానప్పుడు ఇంకో స్టెప్ ఎక్కలేము మీరు. ఇది సంపూర్ణత్వం కావాలి, ఇది అయిన తర్వాత ఇంకో మెట్టు ఎక్కాలి, ఆ తర్వాత ఇంకో మెట్టు. సంపూర్ణత్వం లేని నువ్వు ఎక్కడైనా సరే నువ్వు పైకి చేరలేవు. కాబట్టి ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ పైకి వెళ్ళే ప్రయత్నం చేయండి తప్ప హడవుడొద్దు మన సబ్జెక్ట్లో. నా ప్రశ్నకు సమాధానం దొరికిపోయింది అన్నాడు ఆయన. నేను ఇంకేం చెప్పలే, నా ప్రశ్నకు సమాధానం దొరికిపోయిందండి అన్నాడు. ఎందుకంటే నా వీడియోలు విని విని ఆయన కూడా దాదాపు ఒక 400 వీడియోలు విన్నాడంట చెప్పాడు ఆయన. ఏదో స్టార్టింగ్లో చూశాను ఈయనేం చెప్తాడు అనుకున్నాను, తర్వాత వింటూ అది నాకు ఒక అలవాటుగా మారిపోయిందండి. వీడియోలన్నీ మ్యాక్సిమం విన్నాను, కానీ ఈ పాయింట్ అనేది నాకు దొరకలేదు, ఈ పాయింట్ అనేది నీకు దొరకలేదు సార్. ఒక్కసారి వీలైతే క్లాస్కి రండి అన్న. తర్వాత మళ్ళీ క్లాస్కి వచ్చాడు ఆయన, ఫుల్లీ సాటిస్ఫైడ్. అసలు ఇంత ఓపెన్గా చెప్తారని నేను అనుకోలేదు, సబ్జెక్ట్ని ఇంత ఓపెన్ అసలు చేసే ధైర్యం మీకు అక్కడి నుంచి వచ్చింది. ఉన్న వాస్తవం చెప్పడానికి ధైర్యం ఏముంది సార్, అది ఉన్నదే కదా. లేనిది మనం కల్పించి చెప్పినప్పుడు నీకు భయం వేస్తుంది, లేనిది కల్పించి చెప్పినప్పుడు మాటలు దాయాల్సి వస్తుంది. అవన్నీ అవసరం నాకేముంది, ఉన్న సబ్జెక్ట్ని నేను బయట పెడుతున్నాను. కాకపోతే దీన్ని ఇంత వివరంగా ఎవరు బయటపెట్టలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. నాకు తెలిసినంత మట్టుకి నేను బయటపెట్టాను అంతే తప్ప దీంట్లో నేను దాచేదేం లేదు, సబ్జెక్ట్ దాచుకుంటే నాకు వచ్చేదేం లేదు. నేను ఎంత పంచితే అంత విషయం నాకు ఇస్తుంది అని చెప్పాను. ఫుల్లీ సాటిస్ఫైడ్. కాబట్టి మీరు కూడా మీ జీవితంలో ఏం చేస్తారంటే నేను చెప్పిన అన్నీ చేయాల్సిన అవసరం లేదు, నేను ఎన్నోసార్లు చెప్పాను ఇంతకుముందు కూడా, నేనే కరెక్ట్ కాదు, మీ యొక్క ఆలోచన ద్వారా అది ఎంతవరకు కరెక్ట్ అని ముందు పరిశీలించండి. మెల్లిగా ఒక పని అయిపోయింది. ఆ పని అవ్వడానికి మీరు ఏమేం చేశారు మళ్ళీ ఒకసారి అవగతం చేసుకోవాలి. నేనేమేం చేస్తే ఈ పని పర్ఫెక్ట్గా అయింది, అప్పుడు ఇంకో పనికి పోనుకోండి. ఇంకా డబ్బు కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఇలాంటి ఏమన్నా పెండింగ్ వర్క్స్ ఉండొచ్చు, ఏమైనా కావచ్చు, అఫర్మేషన్ ద్వారా కావచ్చు, మెడిటేషన్ ద్వారా కావచ్చు, ఏదైనా సరే. అది అయిపోయిన తర్వాత ఇంకో పని చేయడానికి సంపూర్ణత్వాన్ని ముందు ఎదుక్కోండి. ఆ పనిలో ఎంతవరకు నేను చేశాను, దీన్ని ఇంకెలా చేస్తే బాగుంటుంది, ఇంకా మీరు కూడా కొత్త పద్ధతులు కనుక్కోవచ్చు. ఎందుకంటే నేను ఎన్నోసార్లు చెప్పాను, జ్ఞానం అనేది నీ సొత్తు కాదు, కాబట్టి మీరు కూడా కొత్త పద్ధతులు కనుక్కోవచ్చు. నాకు ఎంతోమంది స్టూడెంట్స్ చెప్తారు, గురుగారు నేను ఇలా అనుకున్నాను, ఇలా అయిపోయింది, నేను ఇలా అనుకోలేదు, అసలు మీరు చెప్పినట్టు చేయలేదు, కాకపోయినా నేను ఒక చిన్న ప్రయోగం చేసాను, సక్సెస్ అని. ఎక్సలెంట్, అది నాకు ఒక పాఠం అనమాట. అది నేను కూడా కొత్త విషయం తెలుసుకున్నామని అవుతాను కదా. కాబట్టి మీరు ప్రయోగాలు చేయండి, నేను చేయడం కాదు, నేను చెప్పేది చేయడం కాదు, మీరు ప్రయోగాలు చేయండి, మీరు సక్సెస్ కండి, నాకంటే ఎక్కువ సక్సెస్ కండి, ప్రపంచానికి చూపించండి ఈ సబ్జెక్ట్ ఉంది అనేది. అంతకన్నా సంతోషం ఇంకేం లేదు. కాబట్టి సునిశ్చితంగా పరిశీలన చేస్తూ ఒక్కొక్క స్టెప్ ముందుకెళ్ళే ప్రయత్నించండి. హడావుడొద్దు. ఇన్ని దాదాపు 40-50 సంవత్సరాలు అయిపోయినాయి ఒక్కొక్కరి జీవితంలో. ఇప్పటిదాకా చేయండి, ఇప్పుడు ఏదో చేసేస్తామని కాదు, చేసేదేదో పర్ఫెక్ట్గా చేయండి. దాంట్లో ఎంతవరకు మీరు సక్సెస్ని సాధించారు, ఆ సాధించిన దాంట్లో మీరు ఏమేమి చేశారు, ఒక సక్సెస్ వచ్చిన తర్వాత అది ఏమేమి చేశారు ముందు దాన్ని అవలోకనం చేసుకోవాలి. అవలోకనం చేసుకున్నప్పుడు ఎక్కడ మనము పట్టు తప్పకుండా ప్రయత్నం చేసేది మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకో స్టెప్ వేసే దాంట్లో ఏమవుతుందంటే మీరు పొరపాటు చేయకుంటుంటారు. కాబట్టి అట్లా మీరు ప్రతిదీ పరిశీలించి, పరిశోధన చేసి, అవలోకనం చేసుకొని దాన్ని మళ్ళీ మళ్ళీ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క జీవితంలో పరిపూర్ణత వస్తే మీరు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ పడిపోకుండా ఒకే స్థాయిలో అలాగే స్టాండ్ బైగా ఉండగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.